నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ ఏపీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది ఖర్చులు పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్లుగా ఆదాయం రావడం లేదు పైగా కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ఏమీ రావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అప్పులే ఆధారం కానున్నాయి గత నాలుగు నెలలుగా ఏపీకి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారు ఈ మేరకు సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో వివిధ శాఖలకు సంబంధించిన రెవెన్యూ వివరాలని అధికారులు వెల్లడించారు ముఖ్యంగా వాణిజ్య పన్నులు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ స్టాంపులు రవాణా శాఖలపై సీఎం సమీక్షించారు ఇందులో ఏ శాఖలోనూ ఆదాయం అనుకున్నంత మేర రావడం లేదని అధికారులు సీఎంకి వివరించారు మామూలుగా పద్నాలుగు శాతం ఉండాల్సిన వాణిజ్య పన్నుల వృద్ధి రేటు ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయింది ఇసుక అందుబాటులో లేకపోవడంతో గత నాలుగు నెలలుగా స్టీల్ ఐరన్ సిమెంట్ రేట్లు తగ్గిపోయాయి దీనివల్ల వీటి మీద వచ్చే పన్నులు తగ్గిపోయాయి ఇక వాహన రంగంలో కూడా ఆశించిన ఫలితాలు రావడం లేదు దీని మీద వచ్చే జీఎస్టీ తగ్గిపోయింది అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అనుకున్న ఫలితాలు సాధిస్తామని అధికారులు చెబుతున్నారు అలాగే రాష్ట్రానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే ఎక్సైజ్ శాఖలో ఆదాయం తగ్గింది లిక్కర్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడం వల్ల ఆదాయం కూడా తగ్గిపోతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో నూట ఇరవై ఐదు లక్షల కేసుల లిక్కర్ విక్రయం జరగ్గా బెల్ట్ షాపుల ఏరువేత వల్ల రెండు వేల పంతొమ్మిది జులై వరకు పన్నెండు లక్షల కేసుల వినియోగం తగ్గిందని అధికారులు లెక్కలు చెబుతున్నారు అటు మద్యపాన నిషేధంగా జగన్ ప్రభుత్వం అడుగులేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి మూడు వేల ఐదు వందలకు దుకాణాలు తగ్గిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెప్పారు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఐదు వందల మూడు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు అలాగే మద్యపాన నిషేధం వల్ల స్మగ్లింగ్ నాటుసారా తయారీ కాకుండా చూసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు అయితే ఇలా వివిధ శాఖల్లో ఆదాయం తగ్గిపోవడం వల్ల రాష్ట ప్రభుత్వం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది పింఛన్లు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలంటే నగదు అవసరం గట్టిగానే ఉంది ఇలాంటి సమయంలో రాష్ట్రానికి అప్పులే ఆధారం కానున్నాయి